శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణ భారతి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మహిళలకు రక్షణ కల్పించే దిశ చట్టం గురించి దిశ మొబైల్ యాప్ గురించి ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. స్వర్ణ భారతి విద్యా సంస్థల ఆవరణంలో ఆ సంస్థ చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు మాట్లాడారు. దిశ మొబైల్ యాప్ ఏ విధంగా వినియోగించాలో అందులో ఉన్న ఫీచర్స్ ఏమిటో సీఐ వినోద్ బాబు వివరించారు. దిశ చట్టం మహిళలకు కల్పిస్తున్న రక్షణను, సెక్షన్లను, నిందితులకు పడే శిక్షను వివరించారు. స్వర్ణ భారతి విద్యా సంస్థల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణగా ఉంటారని, వారి క్రమశిక్షణకు స్ఫూర్తిగా నిలుస్తున్న సంస్థ చైర్మన్ తులసీదాస్ రెడ్డి అభినందనీయులన్నారు. శ్రీకాకుళం దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా ఏ విధంగా రక్షణ పొందవచ్చునో వివరించారు. పట్టణ ఎస్ఐ సత్యనారాయణ పోలీసులు మహిళలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా తనకు లభిస్తున్న సంరక్షణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని తమ కళాశాలలో నిర్వహించినందుకు స్వర్ణ భారతి విద్యా సంస్థల చైర్మన్ తులసీదాస్ రెడ్డి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి విద్యా సంస్థల మహిళా అధ్యాపక సిబ్బంది, ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, శ్రీకాకుళం దిశ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే బిలో 18 ఇయర్స్ సాధారణంగా మన ఏరియాస్లో చాలా ఏంటంటే ఇంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఈ ఈ రేంజ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి బయాలజికల్ చేంజెస్ వల్ల అట్రాక్షన్ గ్రోన్ అయ్యి లవ్ అనే ఒక దాని మీద ఏమవుతుందంటే ఎక్కువ మంది ఎలక్ట్రెంట్ అయిపోతారు. అర్థమవుతుందా? ప్రేమ వివాహాలు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏదో సాధిద్దాం అనుకుంటారు. ఏ ఏజ్లో చేయాలి, ఆ ఏజ్లోనే చేయాలి. ఈ ఏజ్లో కష్టపడి చదివితే లైఫ్లో సక్సెస్ అవుతారు. అదే ఏజ్లో రెండు మనకు ఆప్షన్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా నిలబడితే లైఫ్లో ఎక్కడికి వెళ్ళిపోతారు. ఒకవేళ మనం నిలబడలేము, ఈ ఏదైతే చెప్పాను కదా బయాలజికల్ చేంజెస్, మీది హార్మోన్స్ కానీ బయాలజికల్ చేంజెస్ వల్ల మీరు కూడా ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. కానీ ఆ టైంలో మీరు కానీ కష్టపడితే లైఫ్లో గొప్ప వాళ్ళు అవుతారు. సో మీరు ఆ టైంలో ఒకవేళ రాంగ్ గైడెన్స్, రాంగ్ డిసిషన్ తీసుకున్నారనుకోండి, ఎవరొకరు పెళ్లి చేసుకుంటారు. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ డిగ్రీలో ఆటో డ్రైవర్తో కానీ లేకపోతే వాడు చెప్తాడు వాళ్ళని బట్టే కానీ ప్రాణం లేకపోతే ఏంటంటే సొంతం వాడు చేసే ఏ విధంగా ఉన్నాయో ఆ అట్రాక్షన్ లైఫ్ లో వాడు ఉండదు. 2 ఇయర్స్ 1 ఆర్ 2 ఇయర్స్ వాడు సంపాదించలేడు. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చే ఆయుష్ విలువలు వచ్చి ఆ విలువలు కాపాడుతున్నాం. విలువలు కాపాడాలంటే మీరు ఎక్కడికైనా కష్టపడతారా? విలువలు చాలా ఇంపార్టెంట్. నేను మాకు బిజెపి గారి కాంగ్రెస్ స్టార్ట్ అయిన మా కథ నేను అసలు మిగతాది మహాలక్ష్మి అసలు గారు లేదా వాటిని చిత్రంతో ముగిస్తారు. థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు, ఇంకా చాలా ఓపెన్గా ఉన్నందుకు. అలాగే యువకాండ వచ్చిన మా టీం ఎవరైతే మహాలక్ష్మి అక్షయ్ గారు, దేవాంబాయి విషయ గారు, మా రామలక్ష్మి గారి అందరూ కూడా అంటే దిశాబాయి టీం అందరూ కూడా మరొకసారి విశాఖపురం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ. చేసుకున్నవాడు ఎవరికో కళ్ళ పిల్లాడు పుట్టిన తర్వాత వాడు అప్పుడేదో పూలు ఇస్తాడు, ఆఫీస్